రేవంత్ రెడ్డి మాట్లాడితే నాకు కూడా గట్లే అనిపిస్తాను. ఇక్కడికి వచ్చి నిన్ను మురుగుతాను, ఇదెందుకు చేస్తలేవు అదెందుకు చేస్తలేవు. నేను అడుగుతున్నా 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీకిండ్రు మీరు, గుడ్డి గుర్రాల పనులుగా మీరు ఆనాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్? ఆనాడు భూపాలపల్లి జిల్లాను జిల్లా చేయాలని సోయ్ ఎందుకు లేదు? భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సోయ్ ఎందుకు లేదు? ఇవాళొచ్చి పెద్ద నిలుగుడు మాట్లాడు కాదు, ఎక్కడ పోయింది ఆనాడు సోయ్? రైతు బంద్ ఇవ్వాలన్న సోయ్ ఆనాడు ఎందుకు లేదు? ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సోయ్ ఎందుకు లేదు? రైతు బీమా పెట్టాలన్న సోయ్ ఎందుకు లేదు? కరెంటు సకగిచ్చే తెలివి ఎందుకు లేదు? ఇవాళొచ్చి మాట్లాడు కాదు, ఇవాళొచ్చి మొరుగుడు కాదు. శాతనైతే 10 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం పీకిండ్రో నువ్వు, నీ పార్టీ ప్రజలకు చెప్పు.